హలో సుమంత్ అశ్విన్ గారు హాయ్ ఎలా ఉన్నారు అండి వెరీ గుడ్ అండి హౌ యు ఐ యామ్ గుడ్ థాంక్యూ సో మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది ఆ సేమ్ అండి మరి అంత చేంజ్ ఏమీ లేదు యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ గుడ్ హోప్ఫుల్లీ ఆ సో సంతన ఇక్కడ లేదు అన్నమాట షి ఇస్ యుఎస్ ద వర్క్ అంటే షి ఇస్ దేర్ షి విల్ ఇన్ 3 4 మంత్స్ ఓకే సో త్రీ ఫోర్ మంత్స్ నుంచి యా పెళ్ళైన తర్వాత వన్ మంత్ షూవ్ చేయరు వన్ అండ్ హాఫ్ మంత్ ఆఫ్టర్ దాట్ తను అక్కడికి వెళ్ళింది అనమాట ఓకే సో దీపికా గారికి బాగా ఇష్టమైన మూవీస్ డిస్కస్ చేసారు మీతో అన్ని సినిమాలు చూస్తారండి తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం నేను కూడా అన్ని చూడను అన్ని సినిమాలు చూసేస్తా చాలా సినిమాలు చూసేస్తూ ఉంటాను అన్నమాట సో సిరీస్లు కానీ ఇది కానీ చాలా చూస్తూ ఉంటారు మీరు చెప్పారా అంటే మీరు యాక్ట్ చేసిన మూవీస్లో ఈ మూవీ నాకు బాగా ఇష్టం అని అలా ఉన్నా లేదండి ఇప్పుడు ఆ డిస్కషన్ కాదు లేదు లేదు ఓకే ఫైన్ అండ్ యూజ్ ఇక అలానే మీరు ఫిక్స్ అయిన పాయింట్ ఏంటంటే దీపికా గారిలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఓకే ఒక పాయింట్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఓకే నేను ఇంకా మ్యారేజ్ చేసుకోవచ్చు ఐ కెన్ లీడ్ మై లైఫ్ ఫర్దర్ విత్ హర్ అని చెప్పి అలా మీకు అనిపించిన విషయాలు ఏంటి దీపికా గారులో సో వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఐ వాట్ ఐ ఫెల్ట్ అండ్ వాట్ వాస్ ఏ రకంగాని షీ డజన్ నీట్ టు చేంజ్ హర్ లైఫ్ స్టైల్ క్యారెక్టర్ ఐ ట్ నీట్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్ క్యారెక్టర్ ఐ థింక్ కెన్ జస్ట్ ముందు అలా ఉన్నాము ఇప్పుడు కూడా కెన్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అంటే ఏమీ చేంజ్ లేకుండా నా వర్క్ నేను చేసుకోవచ్చు తన వర్క్ నేను చేసుకోవచ్చు అయినా సరే వీల్ కీప్ సపోర్టింగ్ ఈచ్ అదర్ అండ్ ద వే షజ్ విత్ మీ ద దే అంటే విల్ ఆల్వేస్ బి ద సేమ్ అని నాకు అనిపించింది నాకు ఎందుకు ఇంట్యూషన్ వచ్చింది సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే దట్ దట్స్ వాట్ ఐ ఐ ఐ లైక్ హర్ మంచి మూవీలు ఎవరు అన్నారు కాబట్టి మీరు దీపిక గారి గురించి మీ మూవీస్ గురించి అయితే డిస్కషన్ రాలేదు కానీ మిగతా హీరోలు మిగతా మూవీస్ వీటి గురించి చెప్పేవాళ్ళు మాట్లాడుతుంటారు తనకి యాక్చువల్ గాసిప్స్ అయినా చాలా ఇష్టం ఫాలో అవుతూ ఉంటుంది నాకు చెప్తా ఉంటుంది నేను ఫాలో అవునండి బికాస్ ఐ ఐ ఫైన్ ద డిస్ట్రాక్షన్ లైక్ సో నేను ఫాలో తను సడన్గా వచ్చి ఇలా జరిగిందంట కదా ఇలా ఇలా ఇది అంటే నాకే తెలియదు అంటే మరి ఇండస్ట్రీలో ఉన్నారు కదా కొంచెం తెలుసుకోవాలి కదా ఇది అది అని చెప్తా ఉంటాను బట్ అన్నీ ఫాలో అవుతుంటాను సో మీరు వెరీ లీస్ట్ బాదర్డ్ అండ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ అనమాట ఈ గాసెప్స్ కావచ్చు మిగతా విషయాలలో టైమ్స్ ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇట్స్ ఫన్ ఏదన్నా ఇది చేసినప్పుడు బట్ ఏదన్నా ఎవరి గురించిన ఏదైనా నెగిటివ్గా ఉంటే మాత్రం నాకు ఇష్టం ఉండదు బికాజ్ ఏమి కంప్లీట్ పిక్చర్ హండ్రెడ్ పర్సెంట్ తెలియకుండా వాళ్ళ గురించి ఐ డోంట్ థింక్ ఉట్నే గాసెప్స్ చేసుకుని ఏదో పార్టీలో ఎవరి గురించో మాట్లాడడం అనేది రైట్ కాదు ఇఫ్ ఇట్స్ పాజిటివ్ ఫైన్ ఉంటే నేను నేను అంత పార్టిసిపేట్ అలాగా అని బట్ ఒక్కొక్కసారి మనం కొన్ని సందర్భాలలో చూసామంటే హెల్త్ ఇష్యూస్ పరంగా కావచ్చు కొంతమంది సెలబ్రిటీస్ రియాక్ట్ అవ్వటం ఇంకా వాళ్ళ పర్సనల్ విషయాల్లో కావచ్చు ఇలా రూమర్స్ సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళకి వీళ్ళకి ఎఫర్ నడుస్తుంది అంటే ఇలాంటి విషయాలలో కొన్ని కొన్ని సార్లు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయి వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వడం కొంచెం ఘాటుగా ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందండి మీకు అంటే ఇట్ ఈస్ ఏమంటారు దేర్ ఇమోషన్ దేర్ పర్సెప్షన్ అండి సో ఇట్ ఇస్ అప్ టు దెమ్ హౌ ది రియాక్ట్ సో వాళ్ళు మేబీ అలా అగ్రెసివ్గా ఉన్నారంటే మేబీ దే రియలీ ఇట్ మేబీ వాళ్ళు నిజంగానే ఇట్ ఈస్ మేబీ ఇట్స్ ఎఫెక్టింగ్ దెమ్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ కూల్ సో ఐ డోంట్ థింక్ సో దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది ఓన్లీ దేను మనకు తెలియదు వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అనేది సో అందుకనే ఇఫ్ వాళ్ళ మీరు రియాక్ట్ అవుతారేమో మీ విషయంలో మీకు బాగా గుర్తున్న రూమర్ ఏదన్నా ఉందా మీరు నవ్వుకుందిగా యా ఫస్ట్ యాక్చువల్గా ఫస్ట్ ఫిల్మ్ అయింది అంతకున్న తర్వాత రిలీజ్ తర్వాత ముందు రిలీజ్ అనుకుంటాను తర్వాత అనుకుంటాను నేను ఎక్కడో కూర్చున్నప్పుడు ఇప్పుడు మా క్లోజ్ ఫ్రెండ్స్ ఏదో లంచ్ ఏదో చేస్తున్నప్పుడు ఏ ఏంటి ఇది నిజమేనా ఏంటి అసలు ఇలా ఇక్కడ రాశారు ఇంకా అసలు రెండు సినిమాలు కూడా చేయలేదు బట్ స్టిల్ వీళ్ళ అసిస్టెంట్స్ ఇంత ఛార్జ్ చేస్తున్నారు పర్ డే ఇంత ప్రొడ్యూసర్లు బేర్ బేర్ చేయలేకపోతున్నారు నెంబర్ ఆఫ్ అసిస్టెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు ఎవ్రీ డే వాళ్ళ ఛార్జ్ కూడా ఎక్కువ ఉందంట అది నాకు అది బాగా ఫనీగా అనిపించిందండి బికాజ్ వీఆర్ సెకండ్ మూవీ అసలు అన్నీ అనుకుని ఇకనామికల్గా నాకు ఎప్పటి నుంచో ఆ ఒక సీనియర్ మేకప్ మ్యాన్ అన్నారు అలాగే ఒక హెయిర్ ఇది కానీ అంత కానీ మేము ప్రాపర్గా అనుకుని ఒక ఎకనామికల్గా చేయాలి ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలని అనుకునే మేము ప్రతిదీ చేస్తూ ఉంటాం ఆన్ టైం ఉండాలి పంక్చువల్గా ఉండాలి లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా మన వల్ల డబ్బు వేస్ట్ అవుతుంది సో ఇవన్నీ ఉండకూడదు ప్రాబ్లమ్స్ అనే ఇదితోనే మా టీం అంతా కూడా వర్క్ చేస్తాం సో అలా రాసినప్పుడు ఐ రియలైజ్ ఏది రాసినా ఏం చేసినా అసలు రియాక్ట్ అవ్వక్కర్లేదు బికాజ్ దీన్ని బట్టి అర్థమైపోయింది అని ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఫనీ కానీ ఇప్పుడు ఎంతమంది అసిస్టెంట్లు ఉన్నారని రాశారు మీకు అదే ఎక్కువ నంబర్ చాలామంది ఉన్నారు అసిస్టెంట్స్ ప్రతి దానికి ఇది అండ్ దే చార్జ్ అలాట్ ఎక్కువ సో ఎవరు బేర్ చేయలేకపోతున్నారు ప్రొడ్యూసర్స్ అందరూ ఇది అని సో బిగ్ బట్ ఐ నేను ఎక్కువ ప్రొడ్యూసర్ నాకు ఒక యాంగ్జైటీ ఉంటుందండి నా వల్ల లేట్ అయింది అంటే నాకు ఆ రోజంతా కూడా చాలా ఐ కాంట్ డ్ అనమాట చిన్నప్పటి నుంచి చూసిన ఎన్విరాన్మెంట్ ద వెరీ ఫేమస్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కష్టాలు నష్టాలు ఎలా ఉంటాయి అన్నది మీకు ఇంకా బాగా తెలుసు కమింగ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ సో దట్స్ వై ఎప్పుడు మోస్ట్లీ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తారండి బీయింగ్ ఆన్ టైమ్ కావాలి ఏది తీసుకోకూడదు ఎంతవరకు బట్ సంథింగ్ యూ ఆల్వేస్ నీడ్ బికాస్

ఎప్పుడైనా మీరు ఇలా కాస్ట్ కటింగ్ అవి చేశారండి కొన్ని అంటే అక్కడ ప్రొడ్యూసర్ ఈ సినిమా ఈ ఈ సినిమాకి యాక్చువల్లీ మేము లడాక్ అక్కడ చేసాం కదండి సో అక్కడ హోటల్స్ ఇది చేస్తుంటే అప్పుడు పాండమిక్ అయ్యి అప్పుడే కొంచెం స్టార్ట్ అవుతున్నాయి షూటింగ్ సో ఆ టైంలో ఇంకా భయం ఉందనమాట స్కేర్ అది ఎలా ఉంటుంది ఇది అని సో అందుకనే నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయను వీటిలో ఎక్కడ ఏది ఉంటే దట్ ఇస్ ఫైన్ బట్ ఇందులో నేను ఏం చెప్పానంటే కొంచెం సేఫ్ ప్లేసు నేనే సెలెక్ట్ చేస్తానండి అని చేసి నేను ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ ఆన్లైన్ వెళ్ళి ఎక్కడ బాగుంటుంది లొకేషన్స్ అనేటివి ఎక్కడ ప్లేస్ దగ్గరగా ఉంది క్లీన్గా ఏది ఉందని చూసి మోస్ట్ మంచి మంచి ప్లేస్ అందరికీ నచ్చే ప్లేస్ నీట్గా ఉన్న ప్లేసు చాలా తక్కువలో మంచి ప్లేసు నేను యాక్చువల్గా చూసాను అనమాట సో అలా ఐ లైక్ ఇట్ లైక్ దట్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ద ప్రొడక్షన్ ఈవెన్ నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అని ట్రావెల్ ఆల్సో నాకు ఎక్కువ బడ్జెట్ పెట్టాలనిపించదు ఊరికనే డబ్బులు పెద్ద పెద్ద హోటల్స్ అలా కాకుండా ఐ లైక్ స్టేయింగ్ ఇన్ స్మాల్ బిఎన్ బీస్ ఆర్ ఐ లైక్ ఈటింగ్ స్ట్రీట్ ఫుడ్ అలా అది కాస్ట్ కటింగ్ కావాలని కాదు బట్ ఐ లైక్ డూయింగ్ సచ్ థింగ్స్ అంటే అన్నీ బాగుండాలి బట్ అట్ ద సేమ్ టైం ఊరికే అలా స్పెండ్ చేసేయకూడదని నా అనమాట ఇదే మా కదా మూవీలో రైడర్ క్యారెక్టర్ అసలు ఆ హెయిర్ స్టైల్ అది మనం చూసిన తర్వాత అంతకు ముందు ఎప్పుడూ కూడా కనిపించని ఒక డిఫరెంట్ సుమంత్ అశ్విన్ గారు ఇందులో కనిపించారు అది ఏమైపోతుందంటేనండి ప్రతి నాకు లాంగ్ హెయిర్ అంటే ఇష్టం సో ఎవ్రీ ఫిల్మ్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు నా హెయిర్ లెంగ్త్ వచ్చేస్తుంది బియర్డ్ కూడా వచ్చేస్తుంది బట్ జస్ట్ బిఫోర్ ద షూట్ మళ్ళీ ద డైరెక్టర్ ఫిల్మ్ మేకర్ ఈ క్యారెక్టర్కి ఇంత లెంగ్త్ వద్దు అని హెయిర్ ఎప్పుడు కట్ చేసేవాడి నేను ఈ సినిమాకి గ్రో గ్రో అయింది కాబట్టి మా స్టైలిస్ట్కి ఇదండి క్యారెక్టర్ ఎలా చేస్తే బాగుంటుందంటే ఒకటి చేసి చూపించారు నాకు బాగా ఫంక్ టూ ఫంకీగా అనిపించింది నేను ఆయనతో చెప్పాను మేబీ డెఫినెట్గా ఇది యాక్సెప్ట్ చేస్తారో తెలి తెలియదు క్యారెక్టర్ ఇటువంటిది కొంచెం సింపుల్గా ఉంటే బెటర్ ఏమో లేదు ఇట్లా డెఫినెట్లీ బీనై నువ్వు చూడు అసలు ఫోటో సెషన్ చేసి చూడు అంటే సరే ఓకే ఎక్స్పెరిమెంట్ చేస్తానే ఇంకా సరే ట్రోల్ చేసిన పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు ఎక్స్పెరిమెంట్ అని ఐ అబౌట్ నిజంగా అంటే ఆ హెయిర్ స్టైల్ అది మీకు అప్పుడు అనిపించిందా లేదా ట్రోల్స్ వస్తాయి దీని మీద ఖచ్చితంగా డెఫినెట్గా అండి సో అప్పుడు సీ ఆల్వేజ్ ఆదాన్న క్యారెక్టర్కి గ్రీన్ కలర్ వేసేయాలి లేకపోతే పింక్ లేదంటే బ్రైట్ ఏదైనా చేసేయాలను డిఫరెంట్గా చేసేయాలని నాకు ఉంటుంది అనమాట బట్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి క్యారెక్టర్ లిమిటేషన్స్ అండ్ ఆల్సో ఫియర్ ఉంటుంది అది ఇట్ కుడ్ బికమ్ అ డిస్ట్రాక్షన్ ఫర్ ది ఆడియన్స్ ఆ స్టోరీ నుంచి మేబీ డివియేట్ అవ్వచ్చు సో ఎప్పుడు అందుకనే అలా ఇది చేయలేదన్నమాట బట్ ఈ క్యారెక్టర్కి చేయొచ్చేమో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చేమో అని ఇంకా కంప్లీట్ ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఆ ఫోటో సెషన్కి అలా వెళ్నమాట ఆ హెయిర్ స్టైల్తో డైరెక్టర్ చూసి ఏంటిది అన్నారు అంటే నచ్చపోతే తీసేస్తానండి మామూలుగా నాకు ఇదే కావాలి ఇదే బాగుంది సో అందుకని అలా కంటిన్యూ అయిపోయింది సో వెన్ వెన్ హీ లైక్ ఇట్ అండ్ ఐ ఆల్సో సమ్వేర్ ఇన్స్ ఐ థాట్ ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది అనిపించింది మా స్టైలిస్ట్ కూడా పుష్ చేశారు సో అంతా ఇది చేసిన తర్వాత ఏదేమైనా పర్లేదు ఎక్స్పెరిమెంట్ అనేది డెఫినెట్గా చేయాలి ఈ క్యారెక్టర్కి అనేది వెంట్ ఫార్వర్డ్ సో సినిమాలో చూసిన తర్వాత ఐ థింక్ నో స్లోలో నాకు నాకైతే బాగానే ఉంది అనిపించింది బట్ ఐమ్ క్యూరియస్లీ వెయిటింగ్ అనమాట అందరూ ఏమనుకుంటారు ఇది అది అని బట్ ఐ లైక్ ఇట్ వాట్ ఎవర్ అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా ఐ మీన్ క్యారెక్టరైజేషన్ కూడా మీది మూవీలో మీరు చేసిన మూవీస్ అన్ని ఐ థింక్ అంటే నాకు గుర్తున్నంత వరకు కొంచెం సెటిల్ పర్ఫార్మెన్సే ఉండింది ఇందులో మాత్రం మా ఈజ్ బాడీలో యా దానికి దీనికి కావాలండి బికాస్ బేసికలీ సినిమాలో యూట్యూబర్ అనమాట సో యూట్యూబర్లో కొంచెం హీస్ వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ అమెచ్యూర్ యూట్యూబర్ అంటే లైక్స్ ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు అప్పుడే స్టార్ట్ చేశాడనమాట సో అతనికి ఏంటంటే మంచి సబ్స్క్రైబర్స్ పెరగాలని ఎక్కడికి వెళ్ళినా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటూ ఉంటాడు సో ఇది ఉంది అతనిలో సో దానికి ఐ థింక్ డెఫినెట్గా ఆ బాడీ లాంగ్వేజ్ వర్కౌట్ అవుతుంది అనిపించింది అనమాట సో గురు ఆల్సో హీ లైక్స్ ఇస్ కొంచెం అలా ఉంటే బాగుంటుంది కొంచెం లైట్గా బాడీ లాంగ్వేజ్ ఉంటే బాగుంటుంది ఆయన కూడా పుష్ చేశారు రెఫరెన్స్ ఈ అంటే యూట్యూబర్ కైండ్ ఆఫ్ దానికి కొన్ని చూసానండి కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ వారు నాకు కార్స్ అంటే కూడా ఇష్టం అండి కార్ల గురించి కూడా మాట్లాడే యూట్యూబర్స్ వాళ్ళు ఉంటారండి సో వాళ్ళందరినీ కూడా జస్ట్ కొన్ని వీడియోస్ చూశాను అనమాట ఎలా ఎలా చేస్తున్నారు ఇది అది అండ్ ఆల్సో అన్నీ నేను ఫాలో అవుతూ ఉంటాను సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా చాలా ఛానల్స్ ఫాలో అవుతాను యూట్యూబ్లో మార్క్స్ బ్రౌన్ వీళ్ళందరూ ఉంటారు సో వాళ్ళందరినీ ఫాలో అవుతూ ఉంటారు సో అందరూ ఎలా చేస్తున్నారు ఏంటి ఇది అది అని అన్నీ కూడా యూట్యూబర్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా అవునా థ్యాంక్ యూ మీరు యూట్యూబ్ క్యారెక్టర్ ప్లే చేయడం మూవీలో సో బేసికల్లీ మీ పర్సనల్ లైఫ్లో మీరు వాచ్ చేసే వీడియోస్ ఏంటండి యూట్యూబ్లో ఇవేనా ఇందాక మీరు మెన్షన్ చేసిన తార్ సో బేసికలీ ఒక్కొక్కరికి ఒక ఆల్గోరిదం ఉంటుంది సో ఇప్పుడు మీ ఫోన్లో మీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు ఏదైతే ఇష్టమో అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే మీరు అవే చూస్తూ ఉంటారు అనమాట సో ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది సో నాకు సెట్ ఇది వస్తూ ఉంటాయి సో అది ఇట్స్ వెరీ అడిక్టింగ్ అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు ఏమీ ఇంకా ఇంట్లోనే ఉన్నప్పుడు నేను జస్ట్ ఓపెన్ చేస్తే వస్తూ ఉంటాయండి సో ఐ కీప్ వాచింగ్ దమ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా కూడా ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో ఇంకో ఇది ఇది సో ఐ ఫీల్ వెన్ యూ వాచ్ ద రైట్ వీడియోస్ ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్ ఇట్ ఇట్ హెల్ప్స్ మీ యాక్చువల్లీ సినిమాల గురించి కొత్త సినిమాల గురించి తెలుసుకోవడం కొత్త ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకోవడం కొత్త కార్లు కొత్త వీడియో గేమ్స్ కొత్త మ్యూజిక్ ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటే బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది అండ్ బికాజ్ ఐ డోంట్ లైక్ రీడింగ్ బుక్స్ నేను కొన్ని బుక్స్ చదివాను ఇప్పుడు దాకా కొన్ని చదివాను చాలా మంచి బుక్స్ బట్ నాకు డిస్ట్రాక్ట్ అయిపోతాను అంటే ఇలా బుక్ చదువుతున్నప్పుడు ఒక నాలుగైదు పేజీల తర్వాత డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాను సో బట్ నాకు యూట్యూబ్ నుంచి డెఫినెట్గా మంచి నాలెడ్జ్ వస్తూ ఉంటుంది ఏదైతే బుక్స్ నుంచి నాకు రావట్లేదు ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు నాకు డిస్ట్రాక్షన్ ఉండదు ఇదే మా కదా మూవీ టీజర్లో కూడా స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుందండి ప్రతి లైఫ్ లైఫ్లో ఒక మెమరబుల్ జర్నీ ఉండాలి అని చెప్పి సో అలా మీ మెమరబుల్ జర్నీ గురించి మాట్లాడుకుంటే మీ లైఫ్లో మీకు మెమరబుల్ జర్నీ అని అనిపించే జర్నీ ఏది టూ థౌజండ్ నైన్టీన్లో మా అ డాక్టర్ అనమాట సో తను ఆవిడ నేను ఒక ట్రెక్కి వెళ్దాం అనుకుంటున్నాను ఫ్రీగా ఉంటే నువ్వు కూడా రా అంటే ఎక్కడికి అంటే నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రిక్ అన్నారు సో ఫస్ట్ ఇనిషియల్గా మేబీ అది అవ్వదేమో అనుకున్నాను బట్ తర్వాత ఐ వాజ్ ఫ్రీ అనమాట సో ఐ మినిట్గా ఫోన్ చేసి లేదా వెళ్ళాను దట్ వాజ్ వెరీ ఎన్లైట్నింగ్ అండ్ వెరీ మెమరబుల్ ద హోల్ ఆ విలేజెస్ అంతా అక్కడ ట్రెక్ చేస్తూ ఉంటే ఆ కల్చరు లాంగ్వేజ్ అంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది సో దట్ వాజ్ ఐ థింక్ అది ఒక మంచి మెమరబుల్ జర్నీ నాకు ఫీల్ అవుతాను అడ్వెంచరస్ జర్నీ ఉందా అండి అడ్వెంచర్ అన్నీ ఉన్నాయి అందరు చాలా అడ్వెంచర్ ఉన్నాయి చాలా ఉన్నాయి బట్ లేటెస్ట్గా టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ ఆ టైంలో అంతే నవంబర్ ఆ టైంలో సో ఇట్ వాస్ వెరీ మెమరబుల్ అంటే లేటెస్ట్గా జరిగింది అది సో సో రియల్ లైఫ్లో కూడా ఈ బైక్ రైడింగ్స్ అవి అంటే బాగా ఇష్టం అసలు లేదండి అసలు యాక్చువల్లీ రైడింగ్ అంటే యాక్చువల్లీ ఇంట్లో ఎంకరేజ్ చేయలేదు అండ్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్ బికాస్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ మన రోడ్స్కి అది కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ డేంజరస్ యూ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ అంటే మనం బాగా నడుపుతున్నా కూడా వెనక అతను గుద్దొచ్చు ఖచ్చితంగా సో అంటే మన తప్ప మన రూల్స్ ఫాలో అయ్యి మనం మామూలుగా వెళ్ళొచ్చు బట్ సమ్మన్ ఎల్స్ కెన్ ర్యాష్కి వచ్చి గుద్దొచ్చు ఏదైనా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డేంజరస్ సో అందుకని ఎక్కువ ఎంకరేజ్ చేయలేదండి బట్ నేను ఫిల్మ్స్ కోసం నేర్చుకున్నాను నేను ఎందుకంటే డెఫినెట్గా ప్రతి సినిమాలో ఏదో సీన్లో డ్రైవ్ చేయాలి లైక్ సో ఫిల్మ్స్ కోసం నేర్చుకున్నాను అండి అప్పుడు అంత వచ్చేది కాదు బట్ ఈ ఫిల్మ్ చేసిన తర్వాత ఇప్పుడు నా ఐ కెన్ రైడ్ మంచి కొంచెం పవర్ఫుల్ బైక్ కొంచెం ఆఫ్ రోడ్ వెళ్ళమన్నా నేను కొంచెం వెళ్తాను ఇప్పుడు సో ఐ కెన్ ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్ ఈ సినిమా ఎందుకంటే ఆ నంబర్ ఆఫ్ డేస్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ డేస్ వీ కంటిన్యూస్గా వీ రోడ్ బైక్స్ అండ్ ఆల్సో బిఫోర్ ద షూట్ స్టార్టెడ్ ఒక టూ వీక్స్ అలా నేను హిమాలయన్ బైక్ అది నేను డైరెక్టర్ని అడిగి ఇంటికి తెప్పించుకొని నేను ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ టు టూ వీక్స్ ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ నేను అలా రైడ్కి వెళ్ళి వచ్చేవాడిని సో అలా నాకు కొంచెం అలవాటు అయింది కానీ మూవీ అంతా కూడా మంచు ఆ క్లైమేటిక్ కండిషన్స్లో బైక్ రైడింగ్ అంతా ఉండింది కదా ఆ క్లైమేటిక్ కండిషన్స్లో రైడ్ చేయటం మళ్ళీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నార్మల్ వెదర్ కండిషన్స్లో రైడ్ చేయటం ఓకే గానీ అది మనకి ఇంకా కష్టంగా ఉంటుంది యా అది యాక్చువల్లీ స్నోలో ఒక రేస్ ఉంటుందండి సో స్నోలో అది చేసినప్పుడు నాకు ఫస్ట్ అయితే మొత్తం ఇంకా అవదేమో ఇంపాసిబుల్ ఏమో అనుకున్నాను అది చూసి ఎందుకంటే చిన్న అసలు టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ కూడా వెళ్ళాము జస్ట్ చాలా స్కిడ్ అయిపోతూ ఉంటుందన్నమాట బాగా పడిపోతూ ఉంటుంది బైక్ ఇటు సో చాలా మేనేజ్ చేసి ఇంకా ఫైట్ మాస్టర్ కోఆర్డినేటర్స్ అందరూ కలిసి మేమంతా మళ్ళీ ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేసుకొని ఎక్కడ ఎలా చేస్తే బాగుంటుంది ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ అయ్యారు ఎక్కడ మనకి కష్టంగా ఉంటే ఓన్లీ ఆ స్పాట్లో తెలియకుండా టైర్ టైర్ దగ్గర కొంచెం స్నో తవ్వి కొంచెం చేసి వాళ్ళందరూ కూడా అందరు కష్టపడితే వీ వర్ ఏబుల్ టు పుల్ ఆఫ్ దట్ రేస్ అనమాట సో అండ్ ఆల్సో అటల్ టనల్ అని ఉందండి ఓపెన్ చేసారు కొత్తది అక్కడ చేస్తున్నప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ డేంజరస్ బికాజ్ అక్కడ మైనస్ సెవెన్ డిగ్రీస్ ఉన్నప్పుడు సో ఆ టైంలో తెలియలేదు కానీ మళ్ళీ ఆ వన్ అవర్ అయిపోయిన తర్వాత కార్లకు వచ్చినప్పుడు బైక్ రైడ్ వన్ అవర్ అయిన తర్వాత కార్లో వచ్చిన అప్పుడు తెలిసిందనమాట మొత్తం ఇదంతా కూడా ఫ్రీజ్ అయిపోయింది మొత్తం ఇది సో చాలా ఇది అయిపోయింది సో బట్ ఇట్ వాస్ ఫన్ నేను అవి మర్చిపోను అసలు ఇట్స్ రియలీ ఫన్ అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడు బైక్ రైడింగ్ అనే పక్కన వెళ్ళలేదు ఒక సీక్వెన్స్లో ఏంటంటే దానికి శ్రీకాంత్ గారు నేను కలిసి ఒక చోటకి వెళ్తాం సో ఆయనకి బైక్ రైడింగ్ బాగా అయింది సో మేము ఆ కాస్ట్యూము ఆ జాకెట్ తీసుకొని ఆ ఘాట్ రోడ్లో కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ ఆ షార్ట్లు తీస్తూనే ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్ ఆ ఘాట్ రోడ్ మొత్తం ఎక్కి దిగాం అనమాట ఇంకా దట్ వాస్ ఇంకా కెమెరా ఉందని మర్చిపోయాము మేము మేము ఇంకా ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ నేను శ్రీకాంత్ గారు ఇంకా రైడ్ చేసుకుంటూ వెళ్ళాం ఇంకా వన్స్ కిందకి దిగిన తర్వాత ఆ షార్ట్స్ ఓకే అయిపోయి దిగిన దిగిన తర్వాత మేమిద్దరం హైఫై ఇచ్చుకున్నాం భలే ఉంది కదా అసలు ఇది అని ఇట్ వాజ్ వండర్ఫుల్ అండి అండ్ మీరు అంటూ ఉంటారు యాక్చువల్లీ ఎవరైనా సీనియర్ యాక్టర్స్ తోటి వర్క్ చేసేటప్పుడు నాకు కొంచెం భయం ఉంటుంది అంటే ఆ కెమిస్ట్రీ బిల్డ్ అవ్వకపోతే మూవీ అయిపోయేంత వరకు కూడా చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి బట్ ఇక్కడ శ్రీకాంత్ గారితో చాలా చక్కగా కుదిరినట్టుంది మీ కెమిస్ట్రీ ఎక్సలెంట్ పర్సనాలిటీ వెరీ సింపుల్ పర్సనాలిటీ అసలు వందల సినిమాలు చేసిన యాక్టర్ లాగా అయితే అంటే వైబ్ ఎవరన్నమాట అంటే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అనే కైండ్ ఆఫ్ ఇది ఇవ్వరు బట్ కెమెరా ఆన్ చేయగానే ఆయన ఎక్స్పీరియన్స్ అంతా తెలిసిపోతుంది బట్ ఆఫ్ కెమెరా మాత్రం చాలా నార్మల్గా ఏదో ఒక కొత్త ఒక బ్రదర్ని ఒక ఫ్రెండ్ని కలిసినట్టు చాలా క్యాజువల్గా ఇంట్లో విషయాలు లేదంటే ఆయన ట్రావెల్ చేసిన జర్నీస్ గురించి వాటి గురించి ఆయన కూడా చాలా ఇంటెలిజెంట్ ఎందుకంటే ఆయన అలా అలా బాగుంటే డెఫినెట్గా నాకు హెల్ప్ అవుతుంది సో నాకు హెల్ప్ అయ్యి నేను ఆయనతో క్యాజువల్గా ఫ్రీగా చేసినప్పుడు అది ఆయన కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో అది గివ్ అండ్ టేక్ యాక్టర్స్ ఇది సో ఆ ఎన్వైరన్మెంట్ అనేది డెఫినెట్గా క్రియేట్ అవ్వాలి సో ఐ థింక్ హీ వాజ్ రియలీ గుడ్ ఏదైనా ఒక మంచి ఫన్నీ ఇన్సిడెంట్ ఉందా శ్రీకాంత్ గారికి మీకు మధ్య ఫన్నీ కాదండి యాక్చువల్గా నేనే తప్పు చేశాను యాక్చువల్గా సో అదేంటంటే నా నా బైక్ నడిపినప్పుడు స్టాండ్ అదే కరెక్ట్గా లేదనమాట సో నేను ఏం చేశానంటే ఒక చోట ఆయన సడన్గా బైక్ మీద నుంచి పడిపోతారు ఆయన చాలా కష్టమైన చోట ఆయన పడిపోయిన తర్వాత బైక్ ఆపి స్కిడ్ కొట్టి బైక్ ఆపి స్టాండ్ వేసి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఏమైంది సో ఆ స్టాండ్ కరెక్ట్గా పడలేదు సో ఆయన నేను పెట్టేశాను స్టాండ్ ఉండి సెవెంటీ పర్సెంటే పడింది ఆయన నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను అది తెలియకుండా ఆ బైక్ ఆయన కాలు మీద పడిపోయింది సో ఆయన నాకు చాలా బాధ అనిపించింది బికాజ్ అంత పెద్ద పర్సనాలిటీ ఆయన కొంచెం అబా నాకు అబలా అనిపించింది బట్ వాజ్ వెరీ ప్రొఫెషనల్ ఎక్కడ కూడా ఇమ్మీడియట్గా ఆయన లేదు షార్ట్ కంప్లీట్ చేసేద్దాం అని ఇమ్మీడియట్గా టైం లేదని ఇంకో షార్ట్ చేసాం బట్ ఆయన డెఫినెట్గా పెయిన్ఫుల్గా ఉంటుంది అంత వెయిట్ ఉన్నది ప్లస్ ఆ గేర్ ఇది ఆయన కరెక్ట్గా కాల్ ఇక్కడ పడిందండి సో అది అని చెప్పలేను బట్ దట్ కైండ్ ఆఫ్ ఆక్వర్డ్ అంటే నా మిస్టేక్ ఇంట్లో వాళ్ళు అంటే మీరు అన్నారు మామూలుగా రైడ్ అది ఇష్టం ఉన్నా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు బైక్స్కి సంబంధించి ఇది అని చెప్పి బట్ ఈ మూవీలో మాక్సిమం పాట కూడా బైక్ రైడింగే సో దీనికి సంబంధించి ఏమన్నా జాగ్రత్తల ఏమైనా చెప్పారా ఏం చెప్పలేదండి బికాస్ చెప్ ఏం చెప్పలేదు నిజంగానే బట్ ఫుల్ ప్రికాషన్స్ తీసుకున్నామండి ఉంది అక్కడ చేసినా కూడా ప్రతి షార్ట్ ఈవెన్ డైరెక్టర్ కూడా ఎంత చేయాలో అంతవరకే ఎక్స్ట్రా క్లిఫ్ ఉందని షార్ట్ బాగా వస్తుందని కొంచెం కొంచెం ముందుకి రమ్మని అలా ఎప్పుడు అయ్యేది కాదు ఎంత కావాలో షార్ట్ అంతవరకే చేసేవాళ్ళం అనమాట సో ఎక్కువ రిస్క్ అనిపిస్తే ముందు ఒకసారి చూసుకుని ఆ స్టంట్ కోఆర్డి స్టంట్ మాస్టర్ వాళ్ళు ఒకసారి చూసుకుని వస్తుందా లేదా నాలుగేసారి ప్రాక్టీస్ చేసి అప్పుడు చేసేవాళ్ళం అనమాట సో అలా చేసాం కాబట్టి ఐ థింక్ ఇట్ వాజ్ సేఫ్ అలా కాకుండా టైం లేదు టైం లేదు చేసేయాలి తొందరగా అని చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ వుడ్ విన్ బ్యాడ్ బట్ ఇటువంటి ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయడం మంచిది అండ్ ఐ థింక్ వీ ఫాలోడ్ ఆల్ ద సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఆవిడతో అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అండి అంటే ఆవిడ ఆవిడ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ చేయడం అనేది అన్ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ నేను కథ విన్నప్పుడు కూడా ఈ లేడీ ఈ క్యారెక్టర్ నేను బాగా ఎక్సైట్ అయ్యాను ఈ క్యారెక్టర్ బాగా ఉంటుంది అసలు చాలా బాగా అందరికంటే డిఫరెంట్గా ఉంది లేడీ ఇక్కడి నుంచి ఒక హౌస్ వైఫ్ ఇక్కడి నుంచి ఏదో ఒక ఇది ఉంటే అంటే షీ ఆల్రెడీ నోజ్ అంటే బైక్ రైడ్ అంతా కూడా తెలుసు క్యారెక్టర్ అక్కడికి వెళ్ళడం అనేది గురువు నా కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది అండ్ అదే భూమిక గారు చేయడం ఇంకా డిఫరెంట్గా ఉందన్నమాట సో అండ్ ఆల్సో వర్కింగ్ విత్ హర్ వాజ్ అగైన్ వెరీ గుడ్ ఆవిడ కూడా కొత్త ఫుడ్ ట్రై చేయడం కొత్త ట్రావెల్ కానీ అన్నీ ఇష్టం సో మా డిస్కషన్ కూడా ఎప్పుడు కూర్చున్నప్పుడు వీస్ టు టాక్ అబౌట్ Uh, she used to talk about her uh, experience when she trekked somewhere when she traveled somewhere and very simple very nice uh, person అంటే ఇంకా రియల్ లైఫ్లో గురించి మాట్లాడుకుంటే భూమిక గారు మరి గా ఉంటారు అని విండం ఇవన్నీ ఈవెన్ సుమంత్ అశ్విన్ గారు అంటే కూడా మా అందరికీ తెలిసిందే టాక్స్బెరీలో అని ఈవెన్ శ్రీకాంత్ గారు కూడా ఏంటి అంటే కోర్స్ ఆయన క్లోజ్ సర్కిల్ మినహాయిస్తే బయట అంతా కూడా చాలా గానే ఉంటారు అసలు ఎలా ఉండింది మీ మధ్య షార్ట్ గ్యాప్స్లో వీటిల్లో ఎవరికి వాళ్ళు సైలెంట్గా వాళ్ళ అసలు యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే మీరు మీరు ఏదైతే చెప్పారో ఆ సెట్లో కంప్లీట్గా అందరు ఆపోజిట్ ఆపోజిటా ఓకే ఓ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటేనండి ఒక ఇంటర్వ్యూ బట్టి ఆర్ హౌ అ పర్సన్ ఇస్ అవుట్ సైడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్ట్ బట్టి ఐ డోంట్ థింక్ యూ కెన్ జడ్జ్ అ పర్సన్ ఇప్పుడు ఇన్స్ చాలా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఎక్కడో వేరే ఎక్కడో ఫోటోలు తీసి కెనడాలో ఉన్నామని ఫేక్ చేశారు అదే అది అందరు నమ్మారు కూడా తర్వాత తెలిసిందే సో ఆన్ సోషల్ మీడియా యూ కెన్ పోట్రే యువర్ సెల్ఫ్ ఆ సంబడీ ఎల్స్ ఈజీలీ ఇఫ్ యూ వాంట్ అంటే లాడ్ ఆఫ్ చేయరు కానీ బట్ ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ డూ ఇట్ బట్ సో అట్లా ఐ డోంట్ థింక్ దాన్ని బట్టి ఆర్ ఇంటర్వ్యూ బట్టి యూ కాంట్ ఇది యూ ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు లేదంటే ఒక పర్సన్తో ఒక పది రోజులు స్పెండ్ చేసినప్పుడు యూ యాక్చువల్లీ నో వాట్ దట్ పర్సన్ ఇస్ సో దట్ ఈస్ ఆల్వేస్ రైట్ ఇది వరకు మనకు అలాగే ఉండేది ఇది వరకు పర్సన్ గురించి తెలుసుకోవాలంటే ఒక ట్రిప్పు లేకపోతే ఎక్కడ పెళ్లి జరిగినప్పుడు ఒక పది రోజులు కలిసి ఉంటే చేస్తుంటే అప్పుడు వాళ్ళ గురించి ఇప్పుడు అలా అలా కాదండి లైక్ యూ జడ్జ్ ఎవ్రీబడి డిపెండింగ్ అపాన్ దేర్ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఓ వీడు ఇది కొన్నాడు వీడు అక్కడ తింటున్నాడు అక్కడ ఇది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అమ్మో ఇది ఏం చేయట్లేదు ఆ యాంగ్జైటీ అవి ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు సో ఇట్ వాస్ కంప్లీట్లీ ఆపోజిట్ భూమిక గారు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు నిజంగానే ఎప్పుడూ ఆవిడ ఇదేంటి ఆటల గురించి వీటి గురించి మాట్లాడుతూనే ఉంటాం ఇంకా శ్రీ శ్రీకాంత్ గారు కూడా ఎప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ గురించి అంటే ఇది సో వాళ్ళు మాట్లాడుతున్నారని నేను కూడా ఆయన్ని షేర్ చేస్తున్నాను సో నైస్ టు హియర్ కూడా యాక్చువల్లీ మీరు అన్నట్టు మేబీ ద పర్సెప్షన్ మనకి బయట ఇంటర్వ్యూస్లో కావచ్చు మనం వినే పర్సెప్షన్స్ ఏవైతే ఉంటాయో లేదు వాళ్ళు రిజర్వ్గా ఉంటారు అన్నది మీరు షూటింగ్ లొకేషన్లో ఖచ్చితంగా ఆపోజిట్ అయ్యి ఉండొచ్చు అని ఇప్పుడు నా గురించి ఐ అంటే వేన్ ఐమ్ వర్కింగ్ అండి ఐ టెన్ టు నాకు ఐ కాంట్ డూ టూ త్రీ థింగ్స్ ఎట్ ద సేమ్ టైం నాకు అది చాలా కష్టం మేబీ ఇంకొక ట్వంటీ ఇయర్స్ చేస్తే మేబీ నాకు అంత ఎక్స్పీరియన్స్ వస్తుందేమో కానీ ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్తో ఐ కాంట్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ సో ఐ లైక్ ఇట్ వన్ ఐమ్ వెరీ క్వైట్ అంటే ఎక్కువ మాట్లాడకుండా నెక్స్ట్ షార్ట్ ఏంటి సో నా వల్ల యాక్చువల్గా అసిస్టెంట్ డైరెక్టర్స్కి పెద్ద టార్చర్ ఎందుకంటే వాళ్ళని కాన్స్టెంట్గా నెక్స్ట్ షార్ట్ ఏంటి నెక్స్ట్ షార్ట్ ఏంటి నెక్స్ట్ షార్ట్ ఏంటి కరెక్ట్ చెప్పండి చెప్పండి చెప్పకపోతే నాకు నచ్చదనమాట ఆ షార్ట్ తెలియకుండా ఉట్నే షార్ట్ రెడీ అంటే వెళ్ళిపోయి ఏంటంటే అప్పుడు డైలాగ్ చూసుకునేదా అది అలా అయితే నాకు నా వల్ల కాదు నాకు అంత ఎక్స్పీరియన్స్ సో ముందు షార్ట్ ఏం చేస్తున్నాం అన్నీ తెలుసుకుని ఇది చేస్తాం సో ఆ ఇదిలో ఉండాలంటే ఐ ఐ వోంట్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ టూ మచ్ విత్ అదర్స్ పక్కన పక్కనంతా ఎక్కువ మాట్లాడి అలా ఇది చేసి బట్ సమ్ టైమ్స్ ఒక సాంగ్ షూట్స్ మాంటేజెస్ అవి చేస్తున్నప్పుడు డైలాగ్ పాట ఉంటుంది కదండి అప్పుడు ఐ హావ్ ఫన్ వన్స్ ఐ గెట్ యూస్ టు ది పీపుల్ ఆ మాంటేజెస్ లొకేషన్స్ చేస్తున్నప్పుడు సరదాగా టీ అవి అందరితో మాట్లాడి సో ఇది ఉంటుందండి అన్నమాట సుమంత్ అశ్విన్ గారు ఇప్పటివరకు జరిగిన మీ మూవీ జర్నీ గురించి మాట్లాడుకుంటే మీరు ఓకేనా లైక్ సాటిస్ఫైడ్ ఇప్పుడున్న దానికి లేదా ఏదన్నా వెలితి లాంటిది ఉందా మీకు అలా కాదండి సో దేర్ ఆర్ సమ్ గుడ్ నాకు అంతకుముందు తర్వాత కేరన్తో లవర్స్ ఆర్ కొలంబస్ ఆర్ ఈవెన్ ఎందుకు ఇలానో సిరీస్ ఉందండి అది కానీ ఇవన్నీ అంటే నాకు దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా నెక్స్ట్ వచ్చే సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ ఇదేమో కాదు ఇవన్నీ కూడా దే వెరీ క్లోజ్ టు మై హార్ట్ దేర్ ఆర్ సమ్ ఫిల్మ్స్ దట్ డిడ్ నాట్ వర్క్అవుట్ కమర్షియలీ బట్ వాటి ద్వారా నేను చాలా నేర్చుకున్నాను బికాస్ ఐ వర్క్ విత్ సమ్ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్స్ సమ్ లెజెండరీ టెక్నీషియన్స్ కొన్ని మంచి మంచి ఇది అనమాట సో కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని సినిమా దే మైట్ నాట్ ఒక సినిమా దే మైట్ నాట్ వర్కౌట్ ద బాక్స్ ఆఫీస్ బట్ ఒక హిట్ ఫిల్మ్ కంటే కూడా ఎక్కువ కష్టపడి ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది బట్ అది వర్కౌట్ అయ్యి బట్ అది ది కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అల్ గెయిన్ ఫ్రమ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆ డైరెక్టర్ కానివ్వండి ఇది కానివ్వండి నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి అది అది హెల్ప్ అవుతుంది అనమాట సో ఏది కూడా ఎందు చేశానా అని ఎప్పుడు రాలేదు ఇది చేశానంటే ఓ ఇది ఆయనతో పని చేశాను అబ్బా ఎక్స్ట్రాడినరీ ఓకే ఇంత చేశాను ఈ కెమెరామెన్తో చేశాను ఇంత నేర్చుకున్నాను అని ఇది మాత్రం ఇప్పుడు ఉంటుంది సో దట్స్ ఆల్వేస్ గుడ్ సో నో నో రిగ్రెట్స్ రిగ్రెట్స్ లేకపోయినా ఎప్పుడైనా ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఉండాలి ఒక దట్ ఈస్ డెఫినెట్లీ వై యూర్ వర్కింగ్ సో హార్డ్ ఈజ్ బికాస్ యునో యూ వాంట్ బీ రీల్ గుడ్ అండ్ మీ సినిమాలో ఎక్కువ మంది చూడాలి కమర్షియల్గా బాగుండాలి కలెక్షన్స్ రావాలి ప్రొడ్యూసర్కి లాభాలు రావాలని దీంతోనే చేస్తాం సో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది డెఫినెట్గా మెయిన్ గోల్ వచ్చేసి ప్రొడ్యూసర్ గారికి డబ్బులు మిగిలాలి ఆడియన్స్ చూడాలి వాళ్ళకి నచ్చాలి బ్లాక్ బస్ట్ అవ్వాలి సో దట్ ఇస్ ది మెయిన్ గోల్ ఇదే మా కదా మూవీ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ వన్ ట్వంటీ అయితే మొన్నటి వరకు హండ్రెడ్ పర్సెంట్ అండి టూ డేస్ బ్యాకు మా నాన్నగారు చూసారు సినిమా ఆయన తప్పని చెప్పేస్తారు ఆయన ఫేస్లో సినిమా చూసి బయటకు వచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారంటే వర్కౌట్ అవ్వలేదని అర్థం అలా అయిన అయిన రోజులు కూడా ఉన్నాయి అలా ఏ మూవీస్కి సో అండ్ ఆయన స్మైల్తో ఎక్సైటెడ్గా వచ్చి అందరితో మాట్లాడి హా అని మాట్లాడి థియేటర్ అయితే ఇంత కలెక్ట్ చేస్తుంది ఇంత కలెక్ట్ చేస్తుంది అని ఆయన ఎప్పుడైతే చెప్తారో దాన్ని బట్టి డెఫినెట్ అందులో ఒక సక్సెస్ ఉంది ఏదో ఉంది అని తెలిసిపోతుంది ఎందుకంటే హీజ్ వెరీ గుడ్ జడ్జ్ సో ఆయనకి లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా బాగా నచ్చింది సో ఎప్పుడైతే ఆయన అలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారో అప్పటిదాకా దాకా భయం అప్పటిదాకా దాకా ఓకే నేను చూసాను కొంతమంది చూసాము మేమంతా ఓకే వర్కౌట్ అయ్యింది బాగుందని మేము అనుకుంటాం When when he saw it, a hundred percent to four hundred percent yes. name. And yes, October second na edema the movie release ka both only on the theatres. Wish you all the very best. Thank you so much. Thanks for the interview.